మహానతి 2.0 నేను మీ లక్ష్మి. సో ఈరోజు చూసారు కదా అర్థమైపోయి ఉంటుంది మొత్తం మీద. సో ఈరోజు నా అంటే పెళ్ళి రోజు ఇంకా రాలేదన్నమాట, రేపు వద్దున పెళ్ళి. ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అండ్ అలాగే హల్దీ కూడా ఉంది, నా ఫేవరెట్ అనమాట హల్దీ. సో చాలా అంటే చాలా బాగా చేసుకోవాలి అది ఇది అని చెప్పి మైండ్లో ఎప్పటి నుంచో అనుకున్నా. నేను నిజంగా చెప్పాలంటే కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళేదేమో భోజనాలకి ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం కదా, నాకైతే పెళ్ళి చేసుకోవడం అనేది హల్దీ ఫంక్షన్ కోసం చేసుకోవాలి అని అనిపిస్తూ ఉండేదన్నమాట. సో నిజం చెప్పాలంటే హల్దీ ఫంక్షన్ కోసమనే నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎనీవేస్, సో ఇప్పుడైతే అందరు నవ్వుతున్నారు, ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. సో ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ ఉంటుంది, ఫైనలీ మ్యారేజ్ చేసుకోబోతున్నా. యా యా ఎస్. సో ఒకసారి మా వాళ్ళందరూ రెడీ అయిపోయారనమాట పెళ్లి కూతుర్ని చేయడానికి. సో నేను కూడా రెడీ అయిపోయాను. సో మరింకెందుకు ఆలస్యం, ఒకసారి ఎలా పెళ్లి కూతుర్ని చేస్తారో అవన్నీ కూడా చూసేద్దాం. అండ్ అలాగే హల్దీ వీడియో అయితే కనుక అస్సలు మర్చిపోవద్దు చూడండి. అండ్ అలాగే ఇప్పుడైతే కనుక స్టార్ట్ చేసేద్దాం, రండి. చెప్పాలనుకుంటున్నాను చాలా తీవ్రమైన విషయం. వాళ్ళందరూ ల్యాప్టాప్లు పట్టుకొని వచ్చారు, ఇది అవ్వగానే అక్షంతలు వేస్తున్నారు, వెళ్ళిపోయి కాదు రూమ్ లో కూర్చొని ల్యాప్టాప్ లో ముందు కూర్చొని నొక్కుంటా ఉన్నారు అనమాట. ఒక అమ్మాయి మాత్రం వచ్చింది, అది ఎక్కడో ఉంది ఇక్కడ జనాల్లో ఎక్కడో ఉండిపోయింది, అది కూడా వెళ్ళిపోయింది. సో దగ్గరుండి అందుకని 6 మంత్స్ నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పి పెళ్లి చేస్తే దగ్గరుండి చేస్తే కనుక దీనికి కూడా నెలలో పెళ్లి అయిపోయింది అని కావాలని తీసుకొచ్చింది. మేమందరం అయినా సరే లేట్ గా రెడీ అవుతాం గానీ ఇదిగో ఈ పిల్లల రాక్షసుని చూసారా, మామూలు రాక్షసుని మామూలుగా పేరు పెట్టలేదు, ఎవరు పెట్టారో గానీ అట్లాగే ముందు అందరికంటే ముందే రెడీ అయిపోయి ఉండిద్ది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మా అక్క మ్యారేజ్ అప్పుడు మా అక్కతోనే తిరిగింది, నా మ్యారేజ్ అప్పుడు నా చుట్టూనే తిరుగుతుంది.
నేను నేను పడుకున్నప్పుడే పడుకోవాలి, నేను నేను తిన్నప్పుడే తినాలి, నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, నేను ఏ డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ వేసుకోవాలి, అలాగే చూసుకొని రెడీ అయ్యింది అనమాట. నేను మనం ఎక్కడ ఉన్నామో అక్కడక్కడే తిరుగుతూ ఉండేది. మా శశి గారు బిజీగా ఉన్నాడు. మా అమ్మమ్మ మా మావి వాళ్ళ అబ్బాయి వచ్చా మా అమ్మమ్మ లాగానే ఉండిద్దని అందరూ అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటాము. మా మావి వాళ్ళ మా మోహిత ఆ బాబాయ్ వాళ్ళ అబ్బాయి వాడు చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉండేవాడు అంటే ఇప్పుడు ఏంటో క్యూట్ గా క్యూట్నెస్ పోతుంది. ఎందుకలా అయ్యో పెద్దడైపోతున్నాడు కదా అందుకు. పెళ్లి కూతురు చేయడం అయిపోయింది అనమాట. సో వెళ్ళిపోయి నెక్స్ట్ నా ఫేవరెట్ హల్దీకి నేను రెడీ అయిపోవాలనుకుంటున్నాను. సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నా. సో అయిపోయింది, హల్దీకి రెడీ అవుదాం. కానీ దానికంటే ముందు మా మేనల్లుడు మేనల్లుడు ఎక్కడ అన్నాను కదా, అది వచ్చాడు. వీడిని నిద్ర లేపు మరి తీసుకొచ్చేసాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. జస్మిత్ రెడ్డి మా బొడ్డోడు. వీడికి మీకు విషయం తెలుసా ఏంటంటే, చిన్నపిల్లలు ఏదైనా బొమ్మలు కావాలని వాటి కోసమని ఏట్ల కోసమని తిరుగుతూ ఉంటారు, ఏదైనా గొడవ చేస్తారు. కానీ వీడి మాత్రం ఏదైనా గోల్ చేసినా ఏడ్చినా జస్ట్ ఫ్రిడ్జ్ డోర్ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు, ఇలా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు గబగబోగా. ఎందుకంటే ఆ చల్లదనం ఉంది వాడికి చాలా ఇష్టం. అంతేకాదు పూర్వీకులు అంటే విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ఏజ్ చూసారు ఎంత ఉన్నాడో, 1 ఇయర్ మొన్నే బర్త్డే అయింది. ఏదా నీకు అప్పుడే కూల్ డ్రింక్ అంటే అంత ఇష్టమా? చూసారా రాములోడు కాదు. సో ఇలా ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసేసామన్నమాట. సో ఎనీవేస్ ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హల్దీకి రెడీ అయిపోదాం. అందులో మా బుడ్డోడు కూడా ఏడుస్తున్నాడు. బై బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, దిస్ ఇస్ లక్ష్మి. సరే అయిపోయిన తర్వాత ఒకసారి హెయిర్ స్టైల్ కూడా చేసేసుకుంటాం.